అవును ఫ్రెండ్స్, ఈ ఆనియన్స్ మధ్య లోపల మా అమ్మాయి చెక్ చేసింది. లాక్డౌన్లో నేను ఒకసారి గోంగూర చికెన్ చేశాను, అప్పుడు నా జుట్టు ఇంత లేదు, ఇప్పుడు పెరిగింది. ఓకే, అప్పుడు వేరేలాగా చేసి ఉంటాను, ఇప్పుడు వేరేలాగా చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కలిపేసుకొని ఇంకా కొంచెం మగ్గాలన్నమాట. ఈ గోంగూర అనేది బాగా పేస్ట్ లాగా అవ్వాలి. ఓకే, ఇంకా మగ్గాలి. నువ్వు ఎంతో పాట పాడుతుంటే వీడియో ఆన్ చేస్తే నువ్వు ఆపేసావు. వాడు ఎంతకాలం ఎంతకాలం అంతకాలం అంతకాలం చికెన్ అయిపోవాలి, నో గోంగూర చికెన్ అయిపోవాలి. వాటమ్మా చికెన్ అంటే ఆపెన్స్ ఓకే ఫ్రెండ్స్, ఓకే గాయ్స్, ఇంకా మగ్గిపోయింది ఇది. ఇప్పుడు మనము ఆల్రెడీ కొంతసేపు ఫస్ట్లోనే ఇది బాయిల్ చేశాను నేను, కానీ వీడియో షూట్ చేయలేదు అప్పుడు. ఇది ఆల్రెడీ కొంచెం 5 మినిట్స్ బాయిల్ చేసిన చికెన్ ఉంటుంది కదా, అది దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. బాగా కలిపేసుకొని కొంతసేపు ఉండండి. గోంగూర ఎంత తీసుకున్నానంటే 2 కట్టలు తీసుకున్నాను గోంగూర. చికెన్ చికెన్ వచ్చేసి 1/2 కిలో చికెన్. అమ్మా 1/2 కిలో చికెన్ నీకు ఒకటే సరిపోతుందమ్మా. అవును, ఇప్పుడు నేను తినబోయేది నేను ఒకదాన్నే. ఆహా నేను చెప్పానా నీకు పెడతానని? సీన్ లేదులే, మరి 1/2 కిలో చికెన్ నేను ఒకదాన్నే తింటానా? మరి 1/2 కిలో అంటే ఇంతే ఉంటుంది ఒక పూటకే. యాక్చువల్లీ ఏం జరిగింది తెలుసా, పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతారు అనేసి మా వారు సండే తెచ్చారనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు 1/2 కిలో చికెన్ నువ్వు ఒకదానివే ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ చేసుకొని తిను అని. నా కర్మ జాయి, పిల్లలకి స్కూల్ లేదు ఈరోజు నుంచి బంద్. ఈ 1/2 కిలో చికెన్లో వీళ్ళకి కూడా పెట్టాల్సి వస్తుంది, ఏం చేద్దాం? నమ్మేశామమ్మ, పెడతాం, నమ్మేశామమ్మ. ఓకే, కాస్త టేస్ట్ చూద్దాము. ఉప్పు సరిపోయిందా? అంతేనా? నో, కొంచెం సాల్ట్ తక్కువగా ఉంది. అమ్మా 4 నిమిషాలు ఉన్నా, సాల్ట్ కొంచెం వేసేసి ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, కొంచెం వాటర్ పోసుకుందాం. యా, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను నేను. ఎక్కువ పోసుకోకూడదు వాటర్, 1 గ్లాసే పోసుకోండి, ఎందుకంటే ఇది గ్రేవీగా ఉంటుంది. గ్రేవీగా ఉండాలి, గ్రేవీగా ఉన్నప్పుడే బాగుంటుంది. మరి ఎక్కువ పులుసు, ఎక్కువ పులుసు ఉండకూడదు, గ్రేవీగా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే సిమ్లోనే ఉంచేసి, సిమ్లోనే ఉంచేసి 5 మినిట్స్ వరకు ఇది ఉడికించుకోవాలి. ఓకే, బ్రేక్ అయిపోవచ్చింది. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత అని చెప్పాను కదా, కానీ ఇది 10 మినిట్స్ పట్టింది. ఎందుకంటే ఈ గోంగూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసినాయి. బాగుంది కదా గ్రీన్గా,
కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకుంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇది ఆల్రెడీ బాగా గ్రీన్గా ఉంది. కొత్తిమీర అయితే వేసుకుందాం. ఓకేనా, కొత్తిమీర వేసుకునే ముందర మనం ఏం చేద్దామంటే జస్ట్ నిమ్మకాయ పిండుకుందాం కొంచెం. ఎక్కడ పోయింది అది? అక్కడ ఉంది. వెయిట్ 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 వెయిట్. ఓకే, ఫుల్ నిమ్మకాయ కూడా అవసరం లేదు, హాఫ్ నిమ్మకాయ చాలు. ఎందుకంటే ఆల్రెడీ గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి హాఫే వేసుకుందాం. లాస్ట్లో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఓకేనా, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది కదా, ఇంకా ఉడికిపోయింది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అయిపోయింది. ఇప్పుడు మా అమ్మాయికి టేస్ట్ చూపిద్దాం. ఓకే, వేడి వేడి అన్నం, వేడి వేడి అన్నం, మంచి డెలీషియస్ కర్రీ ఫర్ పూజన. కొంచెం అయితే చాలు ఇది, గ్రేవీ ఎక్కువ అన్నంలో కలుపుకోవచ్చు. ఇది మా అమ్మాయి కోసం, బాగా చదువుకునే పిల్లలకి కాకుండా అందరికీ, చదువుకునే వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి, అందరికీ హెల్దీ ఫుడ్ పెట్టండి ఈ టైంలో. ఓకేనా, మళ్ళీ కేసులు ఎక్కువ అవుతున్నాయంట, అందుకని హెల్దీ ఫుడ్ తినండి, శానిటైజ్ చేసుకోండి, మాస్కులు వేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, రావచ్చా? ఫుడ్ మేడం, క్లాస్ వింటున్నావా? ఇదిగో వేడి వేడిగా ఉంది. తమరు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తే నేను పోయి ఏడుపు గొట్టు సీరియల్స్ చూసుకుంటా. హ్యాండ్ వాష్ చేసుకోవాలా? టేస్ట్ చెయ్యి, కలుపు. నేను అట్లా వెళ్ళినప్పుడు చేసావా? హౌ, అలా ఎలా చేసావు? వేడిగా ఉందా? ఎలా ఉంది? చికెన్ అన్నాక బాగుండకుండా ఉంటుందా? గట్టిగా చెప్పు. తింటానో కదా, కొంచెం గట్టిగా మాట్లాడు. ఓకే, ఎంజాయ్. క్లాస్ కూడా అయిపోయిందా? ఓకే బాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి గోంగూర చికెన్. ఓకేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. కానమక్క చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించమనింది, అది కూడా ఒకరోజు చూపించాలి. పావు కిలో చికెన్తో గోంగూర చికెన్, పావు కిలో చికెన్తో చికెన్ ఫ్రై. ఉండండి బాబు, పావు కిలో, అర్ధ పావు శనగపిండితో మీకు వేడివేడి పకోడీ వేసుకొని వస్తాను. అర్ధ పావు అంటూ ఉంటుంది ఎప్పుడు. ఓకే బాయ్ ఫ్రెండ్స్.